పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే విషయంలో గత టీడీపీ వైసీపీ బీజేపీ పార్టీలు ఎవరి స్వార్థ ప్రయోజనాలకు వాళ్లు వాడుకుంటున్నారని రాష్ట్ర ప్రజల అవసరాలను అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ప్రకాష్ నగర్ బుక్ హౌస్ లో పోలవరం అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులపై గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులను నేరుగా ప్రజలకు చూపిస్తామని, బస్సులలో కార్యకర్తలు తరలించేవారని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రతిపక్షాలు ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న పనులు చూడడానికి వెళుతుంటే గృహ నిర్బంధాలు చేస్తుండడం తీవ్రంగా బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణని రాజమహేంద్రవరంలో గృహ నిర్బంధం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటట్లయితే ప్రాజెక్టు చూడడానికి వచ్చేవారిని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో వైసీపీ ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని, నిధులను సైతం కేంద్రం నుండి సాధించుకోలేక చతికిల పడిందని ఎద్దేవా చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పోలవరం విషయంలో అసలు నోరు మెదపడం లేదని, ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా అలాగే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఏమో వాళ్ళు బస్సుల మీద ఎక్కించి రెండు రెండు పోలవరం చూడండి అని 400 కోట్లు ఖర్చు పెట్టేశారు. పోలవరం చూపిస్తారని మనందరం కూడా గొడవ చేస్తారు. ఎందుకంటే ఇదేదో టూరిస్ట్ స్పాట్లా తయారు చేస్తున్నాం. అదొక అతివృష్టి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రామకృష్ణ సిపిఐ రామకృష్ణ గారు అక్కడికి వెళ్తానంటే ఈయన అవసరం వచ్చేసారు. ఇదొక అనావృష్టి. ఏంటి నాకు అర్థం అవ్వలేదు. రామకృష్ణ గారు వెళ్ళి చూస్తే ఇంక వచ్చినటువంటి గవర్నమెంట్కి కానీ పోలవరం బ్యారేజ్కి కానీ ప్రజలకు కానీ వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు ఎందుకు వెళ్తారు? పోలవరం ప్రాజెక్టు అన్నది హైలైట్ చేయడానికి అని చెప్పి యాత్ర పెట్టుకుంటారు. ఈయన పాదయాత్ర పెట్టుకుంటే ఆ యాత్ర అవ్వకుండానే ఈయనకి ఫుల్గా మార్పులు వచ్చేలాగా రామకృష్ణకి సహాయం చేసి పెట్టారు అంతే. మామూలుగా ఎండి వస్తే జిల్లా ఎలక్షన్లో వచ్చినామో ఇప్పుడు మొత్తం అన్ని ఛానల్స్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రచారం జరిగి పోలవరం చూడటానికి వెళ్ళేవాళ్ళు కూడా వెళ్ళేవట్లేదు అని మరి ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారో కానీ చాలా తప్పు. అసలు ఈ మధ్య కొత్తగా నిర్ణయించిన రాజకీయాల్లో ఉన్నారు కానీ ఏదో అవసరం అంటే ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళని ప్రధానమంత్రులు చేసిన వాళ్ళని అవసరించుకుని ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా అవసరం ఇంటి దగ్గర పోలీసులు పెట్టి బయటికి రాలేకుండా ఆపడం జరుగుతుంది. పోలీసు వాళ్ళ పని అంతా దీనికి వెళ్ళకపోవటం రెండు